Okay, good afternoon everyone. Welcome to this lecture of Oracle Database Administration. Today we are going to start the tablespace management practical. Okay, so whoever joined, they are lucky enough people. We just got an error in the VMware, right? So you people know how to fix the issue now, you know, in case if you guys also facing the same kind of issues, then you know how to fix it. So, and now coming back to the tablespace management, yesterday we have completed the theory part. So we are going to start with the practical part. So first of all, there are two type of views. There are dynamic views and static views. What is this view? I'll tell you. Well, it's a very local language. I mean, normal layman language only. There's nothing in specific that we have to discuss about a view. What is a view in your language? You tell me. What is a view? View. See, view ante enti. We can see. చూసే దాన్ని వ్యూ అంటాం. అరే ఇక్కడ వ్యూ చాలా బాగుందిరా అంటే నీ కళ్ళకి కనపడుతుంది ఆ వ్యూ. ఐ మీన్ ఇమాజిన్ అవసరం నీ కళ్ళకి, ఇక్కడ వ్యూ చాలా బాగుంది. సో ద వ్యూ ఈస్ విజిబుల్. అట్లా డేటాబేస్ లో ఏదైనా చూడాలంటే, డేటాబేస్ లో నువ్వు ఏదైనా చూడాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ సంథింగ్ ఇన్ ద డేటాబేస్, మనం వ్యూస్ వాడతాం. కొన్ని వ్యూస్ వాడతాం. అర్థమైందా చెప్పింది? వాట్ ఐ మీన్ టు సే, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి చూస్తావు కదా, అబ్బా వ్యూ చాలా బాగుంది అని అంటావు. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ అ వ్యూ? మన లోకల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నా. వాట్ ఈస్ అ వ్యూ? వ్యూ అంటే నీ కళ్ళకి కనపడేది, అంతేనా? ఎస్ ఆర్ నో? సో నువ్వు ఆ డేటాబేస్ లో కూడా ఏదైనా చూడాలంటే, డేటాబేస్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్, నీకు ఇఫ్ యూ వాంట్ టు సీ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సంథింగ్, ఎనీథింగ్, ఇట్ కుడ్ బి రిగార్డింగ్ టేబుల్ స్పేస్ ఒకటే కాదు, డేటా ఫైల్ కానీ, లేకపోతే రిడు లాగ్ ఫైల్ కానీ, కంట్రోల్ ఫైల్ కానీ, లేకపోతే ఆర్కైవ్ లాగ్స్ కానీ, దేని గురించి చూడాలన్నా మనకి డేటాబేస్ లో కొన్ని వ్యూస్ ఉన్నాయి అన్నమాట. చూడడానికి కొన్ని వ్యూస్ ఉన్నాయి. ఆ వ్యూస్ ని చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దేని గురించి మనం దేని గురించి చూడాలనుకుంటే దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫ్రమ్ దోస్ వ్యూస్ ఆ వ్యూస్ ఫ్రమ్ దట్ వ్యూస్ వి విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ సో దట్ వి విల్ బి ఏబుల్ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద దట్ పర్టికులర్ కంటెంట్. అది ఏదైనా ఉండొచ్చు, డేటాబేస్ లో డేటాబేస్ గురించి ఉండొచ్చు, టేబుల్ స్పేస్ ఉండొచ్చు, కంట్రోల్ ఫైల్ ఉండొచ్చు, రీడ్ లాగ్ ఫైల్ ఉండొచ్చు, ఆర్కైవ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు సీ, వీ హ్యావ్ టు సీ ఇన్ ద డేటాబేస్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యూస్. కొన్ని వ్యూస్ ఉంటాయి, ఆ వ్యూస్ ని యూజ్ చేసి చూస్తాం మనం. ఆ వ్యూస్ ఏ టైప్స్? టూ టైప్స్ ఉన్నాయి అన్నమాట, డైనమిక్ వ్యూస్ అండ్ స్టాటిక్ వ్యూస్. ఓకే, డైనమిక్ వ్యూస్ అంటే ఏంటంటే, దే ఆర్ డైనమిక్ ఇన్ నేచర్. అంటే డైనమిక్ వ్యూస్ ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి అవుట్పుట్ వాల్యూస్. స్టాటిక్ ఏంటంటే ఎప్పటికీ ఒకటేలా ఉంటాయి అది. సో దేర్ ఆర్ సమ్ డైనమిక్ వ్యూస్. ఎగ్జాంపుల్, నువ్వు టేబుల్ స్పేస్ గురించి చూడాలనుకుంటున్నావు. ఎన్ని టేబుల్ స్పేస్లు ఉన్నాయి, హౌ మెనీ టేబుల్ స్పేసెస్ ఆర్ దేర్ డేటాబేస్ లో చూడాలనుకుంటున్నావు, వీల్ యూస్ విడిఆర్ టేబుల్ స్పేస్. నా టేబుల్ స్పేస్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ డేటా ఫైల్స్ కదా, కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్ కదా. సో నువ్వు డేటా ఫైల్స్ గురించి చూడాలనుకుంటున్నావు, సో యూ విల్ యూస్ వి డాలర్ డేటా ఫైల్. ఓకే, నెక్స్ట్ డేటా ఫైల్ హెడర్ గురించి చూడాలనుకుంటున్నావు, దెన్ యూ విల్ యూస్ వి డాలర్ డేటా ఫైల్ హెడర్. బ్యాకప్ గురించి చూడాలనుకుంటున్నావు, వి డాలర్ బ్యాకప్. అట్లానే స్టాటిక్ వ్యూ స్టార్ట్స్ విత్ డిబిఏ అండర్ స్కోర్. డైనమిక్ వ్యూస్ స్టార్ట్స్ విత్ వి డాలర్, గుర్తుపెట్టుకోండి. డైనమిక్ వ్యూస్ స్టార్ట్స్ విత్ వి డాలర్, స్టాటిక్ వ్యూస్ స్టార్ట్స్ విత్ డిబిఏ అండర్ స్కోర్. ఓకే, నువ్వు స్టాటిక్ వ్యూస్ చూడాలనుకుంటున్నావు అంటే డిబిఏ అండర్ స్కోర్ టేబుల్ స్పేసెస్. టేబుల్ స్పేసెస్ గురించి చూడాలనుకుంటే యూ విల్ యూస్ డిబిఏ అండర్ స్కోర్ టేబుల్ స్పేసెస్. డేటా ఫైల్స్ గురించి చూడాలనుకుంటే డిబిఏ అండర్ స్కోర్ డేటా అండర్ స్కోర్ ఫైల్స్. నెక్స్ట్ డేటా ఫైల్స్ లో ఫ్రీ స్పేస్ ఎంత ఉందో చూడాలనుకుంటున్నావు డేటా ఫైల్స్ లో, అప్పుడు డిబిఏ అండర్ స్కోర్ ఫ్రీ అండర్ స్కోర్ స్పేస్. చెప్పాను కదా, నేను గుర్తుంది కదా, డేటా ఫైల్ ఫుల్ అయిపోయింది. ఎగ్జాంపుల్, డేటా ఫైల్ ఫుల్ అయిపోతే మనం ఆబ్వియస్లీ అది ఎంత ఫుల్ అయింది అనేది మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఎక్కడి నుంచి చూస్తావు? డిబిఏ అండర్ స్కోర్ ఫ్రీ అండర్ స్కోర్ స్పేస్ అనే వ్యూ నుంచి యూ కెన్ సీ హౌ మచ్ ఆఫ్ ద స్పేస్ ఈజ్ ఫుల్ ఆర్ హౌ మచ్ స్పేస్ ఇన్ ద డేటా ఫైల్ ఈస్ ఫ్రీ. సో దీస్ ఆర్ ఆల్ ద వ్యూస్. అర్థమైందా వాట్ ఐఎమ్ టాకింగ్? ఐఎమ్ మేకింగ్ సెన్స్? ఐ నీడ్ ఇంటరాక్షన్, ఇంటరాక్టివ్ ఉండాలి సెషన్. Are you people able to understand what I'm talking right now till now? Yes. Let's get into the practical now. So, manam a database connect avalanna first dot space or INV. Tarvata ni database name SBI. Tarvata SQL plus. SQL plus. Slash as sysdba.
బిట్ స్లో అయిపోయిన సిస్టమ్. హౌ మచ్ ఇస్ ద ర్యామ్? 4 GB 2 GB కదా. ఓకే ఫైన్, నో ప్రాబ్లమ్. సో కనెక్టెడ్ టు ఐడియల్ ఇన్స్టెన్స్. సో జస్ట్ స్టార్ట్అప్, స్టార్ట్ ది డేటాబేస్. ఓకే, డేటాబేస్ ఇన్స్టెన్స్ స్టార్టెడ్, డేటాబేస్ మౌంటెడ్. నెక్స్ట్ డేటాబేస్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాతనే డేటాబేస్ ఓపెన్. నవ్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు సీ ద వ్యూస్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద డేటాబేస్ ఈస్ నాట్ ఓపెన్డ్, ఇఫ్ ద డేటాబేస్ ఈస్ నాట్ ఓపెన్డ్, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ మౌంటెడ్ ఫర్ ఎగ్జాంపుల్, యూ కెనాట్ సీ ద వ్యూస్. ఇఫ్ ఇన్స్టెన్స్ ఈస్ స్టార్టెడ్, యూ కెనాట్ సీ ద వ్యూస్. ఓన్లీ ఇఫ్ ద డేటాబేస్ ఈస్ ఓపెన్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద వ్యూస్, ఆల్ ద వ్యూస్. ఓకే, నౌ నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టేబుల్ స్పేస్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసుకోవాలని ఉంది? ఈ ఎస్బీఐ అనే డేటాబేస్ లో ఎన్ని టేబుల్ స్పేస్లు ఉన్నాయి? హౌ మెనీ టేబుల్ స్పేసెస్ ఆర్ దేర్? ఐ వాంట్ టు నో ద ఇన్ఫర్మేషన్. హౌ డు యూ, హౌ విల్ యూ, విచ్ వ్యూ యూ విల్ యూజ్? విల్ యూజ్ V$ టేబుల్ స్పేస్. V$ టేబుల్ స్పేస్ యూజ్ చేస్తాం. కానీ V$ టేబుల్ స్పేస్ లో ఏం చూడాలి, ఏం చూడాలి అది నాకు తెలియదు. తెలియకపోయినప్పుడు డిస్క్రైబ్ చేసుకోండి. జస్ట్ డిస్క్రైబ్, డిస్క్రైబ్ V$ టేబుల్ స్పేస్. V$ టేబుల్ స్పేస్. సో దీస్ ఆర్ ఆల్ ద కాలమ్స్ ఉన్నాయి. సో నువ్వు ఇందులో ఏం కావాలో చెక్ చేసుకో. సెలెక్ట్, సెలెక్ట్ నేమ్ కామా, నేమ్ కామా టేబుల్ స్పేస్ నంబర్ కామా బిగ్ ఫైల్ ఫ్రమ్ V$ టేబుల్ స్పేస్. సో యూ విల్ బి ఏబుల్ టు సీ ద అవుట్పుట్. సో నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్. ఓకే, ఈ డేటాబేస్ లో 5 టేబుల్ స్పేస్లు ఉన్నాయి. ఏం టేబుల్ స్పేస్లు అవి? సిస్టమ్, సిస్టాక్స్, అండు టిపిఎస్, టెంప్, యూజర్స్. సో వాట్ నెంబర్స్ ఏంటి? టేబుల్ స్పేస్ నెంబర్స్ ఏంటి? టేబుల్ స్పేస్ ప్రతి టేబుల్ స్పేస్ కు ఒక నెంబర్ అసైన్ చేసింది. వాట్ ఇస్ ద టేబుల్ స్పేస్ నెంబర్? 0 అంటే సిస్టమ్ టేబుల్ స్పేస్, 1 అంటే సిస్టాక్స్ టేబుల్ స్పేస్, 2 అంటే అండు టేబుల్ స్పేస్, 3 అంటే టెంప్ టేబుల్ స్పేస్, నెక్స్ట్ 4 అంటే యూజర్స్ టేబుల్ స్పేస్. ఇలా నేను ఇన్ఫర్మేషన్ చూడగలుగుతా విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యూస్. ఈ వ్యూస్ ద్వారా ఐ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్. నా ఇప్పుడు నీకు డేటా ఫైల్ గురించి చూడాలనుకుంటున్నావు. నువ్వు ఏం సెలెక్ట్ చేస్తావు డేటా ఫైల్లో తెలియదు నీకు. సో డిస్క్రైబ్ చేయి ఫస్ట్. డిస్క్రైబ్ V$ డేటా ఫైల్. ఓ చాలా కాలమ్స్ వస్తాయి నీకు, అన్ని అవసరం లేదు, మనకు కావాల్సింది తీసుకుందాం. సెలెక్ట్ ఫైల్ #కామా నేమ్ టేబుల్స్ డేటా ఫైల్ నేమ్ కావాలి. నేమ్ నేమ్ కామా స్టేటస్ కామా డేటా డేటా ఫైల్ సైజ్ సైజ్ చూడాలనుకుంటున్నావు. బైట్స్ బైట్స్ ఓకే బైట్స్ ఓకే అండ్ అంతే. ఫ్రమ్ ఇవి చాలు ప్రస్తుతాన్ని. ఫ్రమ్ V$ డేటా ఫైల్. సి యు గాట్ ఆల్ దీస్ అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ అంతా గజిబిజి గజిబిజి వచ్చింది. అవుట్పుట్ అంతా గజిబిజిగా వచ్చింది కాబట్టి మనకి కరెక్ట్గా అవుట్పుట్ రావాలంటే సెట్ చేసుకోండి. సెట్ లైన్స్ 333 పేజెస్ 200 అట్లా సెట్ చేసుకుని సేమ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు వచ్చింది. సి సో వాట్ డిడ్ యూ డూ? యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫైల్ నెంబర్, ఫైల్ నెంబర్ 1. నేమ్ ఏంటి? డేటా ఫైల్ నేమ్, డేటా ఫైల్. వీఆర్ టాకింగ్ నౌ అబౌట్ డేటా ఫైల్స్. ఎందుకు? వీఆర్ యూజింగ్ V$ డేటా ఫైల్ వ్యూ. సో వీఆర్ ఏబుల్ టు సీ డేటా ఫైల్స్. ఫస్ట్ ఫైల్ ఏంటి? సిస్టమ్ 01.dbf. ఓకే, దాని సైజ్ ఎంత? బైట్స్లో వచ్చింది సైజ్. దాని సైజ్ బైట్స్లో వచ్చింది. ఓకే, ద సైజ్ గాట్ ఇన్ బైట్స్, MBs రాలేదు. ఇఫ్ యూ రిమెంబర్, మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ గివెన్ MB, 300 MB, 100 MB, 100 MB, 200 MB అని ఇచ్చాం. కానీ అవుట్పుట్ ఏమో బైట్స్లో వచ్చింది, మనకి MBలో రావట్లేదు, బైట్స్లో వచ్చింది. దాన్ని MBలో కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు మనం, చెప్తా అది ఎలాగో. సో ఫస్ట్ అవుట్పుట్ ఏమొచ్చింది? ఫైల్ నెంబర్ 1, నేమ్ సిస్టమ్ 01.dbf, సిస్టమ్ సైజ్. ఫైల్ నెంబర్ 2, సిస్టాక్ 01.dbf, ఆన్లైన్, స్టేటస్ ఆన్లైన్లో ఉంది, సైజ్ 100 MB. 100 MB అంటే ఇంత బైట్స్ అనమాట. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3, అండు టిపిఎస్, అండు టిపిఎస్ 01.dbf, ఆన్లైన్, సైజ్. ఫైల్ నెంబర్ 4, యూజర్ 01.dbf, ఆన్లైన్, సైజ్. సో ఇప్పుడు నాకు అన్ని బైట్స్లో వచ్చినాయి సైజులు.
ఐ గాట్ ది సైజెస్ ఇన్ బైట్స్, దీన్ని ఎంబీస్ లోకి రావాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సేమ్ క్వరీ, సేమ్ క్వరీ సెలెక్ట్ ఫైల్ హ్యాస్ నేమ్ స్టేటస్ బైట్స్ బై 1024 బై 1024 డివైడ్ చేయి 1024 బై 1024 ఫ్రమ్ వి డాలర్ డేటా ఫైల్. నౌ యు సీ ఇన్ బైట్స్, సేమ్ అవుట్పుట్ బైట్స్ లో వస్తుంది ఇప్పుడు. ఓకే, సో సిస్టమ్ టేబుల్ స్పేస్, సారీ సిస్టమ్ 01.dbf, సిస్టమ్ 01.dbf అనే డేటా ఫైల్ సైజ్ ఎంత? 300 MB. సిస్ఆప్ 01.dbf అనే డేటా ఫైల్ సైజ్ ఎంత? 100 MB. సో అండు టీబీఎస్ 01.dbf సైజ్ ఎంత? 100 MB. ఓకే, అండ్ యూజర్ 01.dbf సైజ్ ఎంత? 200 MB. సో యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ, దట్ ఈస్ హౌ వి విల్ యూజ్ ద వ్యూస్. మనకి లోపల ఏమున్నాయో తెలుసుకోవడానికి వ్యూస్ యూజ్ చేసి చూస్తాం అనమాట, విల్ యూజ్ వ్యూస్ అట్లా. నెక్స్ట్ డేటా ఫైల్ హెడర్ లో ఏముంది చెక్ చేయాలనుకున్నావు, డిస్క్రైబ్ వీడియో డేటా ఫైల్ హెడర్, డేటా ఫైల్ అండర్ స్కోర్ హెడర్. ఓకే, సేమ్ సెలెక్ట్ ఫైల్ హ్యాష్ కమా. ఓకే, వన్ సెకండ్. సో యా, సో డేటా ఫైల్ హెడర్, డేటా ఫైల్ హెడర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా చూడాలంటే విల్ చెక్ ది డేటా ఫైల్ హెడర్ ఇన్ఫర్మేషన్, సెలెక్ట్ ఫైల్ హ్యాష్ ఓకే అండ్ నేమ్ సో సెలెక్ట్ ఫైల్ హ్యాష్, నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ టేబుల్ స్పేస్ నెంబర్ అండ్ చెక్ పాయింట్ చేయ నెంబర్, హౌ మెనీ బ్లాక్స్ ఆర్ దేర్. ఐ టోల్డ్ యూ రైట్, ఐ టోల్డ్ యూ లైక్ వాట్ ఈస్ ద డేటా ఫైల్ హెడర్ కంటెంట్స్, డేటా ఫైల్ హెడర్ మెయింటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ హౌ మెనీ బ్లాక్స్ ఆర్ దేర్, హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఎక్స్టెంట్స్ ఆర్ దేర్. ఎస్టర్డే యూ రిమెంబర్, సో వీ కెన్ చెక్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, సెలెక్ట్ ఫైల్ హ్యాష్ బ్లాక్స్, హౌ మెనీ బ్లాక్స్, వాట్ ఈస్ ద సైజ్ బైట్స్ బై 1024. If you don't give one by 1024 by 1024, it will be giving the output in bytes only. Bytes. It will not give in MBs. So you have to give by 1024 by 1024 and name. Hello, bro. So we need to select file blocks bytes by 1024 name from V dollar data file underscore header. We'll be able to see how many blocks are there and what is the size of the data file and what is the name of the file, okay, and everything you'll be able to see it. Okay, and you know, this is, we use a data file underscore header, and we can also use V dollar backup. The next one is V dollar backup. So if you want to see what you have to see in V dollar backup, you can describe it, then describe V dollar backup. Okay, can see select star from V dollar backup. So if you see select star, you will get all the output, file status, change number, time number, and everything. Okay, so this is not active, that's okay. It is, if the status is not active, which means database is very very good. If the status is not active, it means database is very very good state. Okay, why? I'll explain you later. That is not required as of now. Okay, now coming to the static views, we have db underscore table spaces, we have db underscore data files, we have db underscore free underscore space, right? So we'll look into it one by one. If you want to see about table spaces and you don't know what to see, just describe it. DBA underscore table spaces, table table spaces. Okay, in which you'll be able to see table space name, comma, block size. If you want to see, you can see block size and status. Okay, and what is the segment space management? What is the extent space management? Where is extent? Extent management. Okay, from DB underscore table spaces. So if you see, like, what is the segment space management? Manual, auto, extent management, dictionary, local,
which one is using local, which one is using dictionary, and everything you will be able to see. What is the block size? We have given db underscore block underscore size is equal to 4096. So for each and every table space, each and every data file, each and every segment, each and every extent, in each and every extent, we have a block with the size 4096. Each and every block is 4096 in size. Okay. And we are using local. As I told you yesterday, we will go with the local extent management only. We will not go with dictionary. So don't worry. So focus on local. What do you mean by local extent management? Who will answer me? What do you mean by local extent management? What do you mean by local extent management? Information of extent stored in header. Yes, header. Exactly. Header. Information of extents are stored in the header of the data file. Then this is the local extent management. If the information of the extents are stored in a separate table, then those are dictionary table. Dictionary extent management or dictionary table managed table spaces. So this is how we check db underscore table spaces. And now we can check db underscore data underscore files. If you want to see both which table space and which data file belongs to which table space, we can use db underscore data underscore files. Sorry, db underscore data underscore files. Okay, so can you select table space name, comma, file name, comma, bytes by 1024 by 1024, comma, and yeah, there's something called auto extensible. Please watch this or listen to this carefully. Auto extensible from db underscore data underscore files. So watch this carefully. So system table space name is system, data file is system01.dbf, table space name is sysox, data file is, what is the data file? CSOC01.dbf. So people don't want to answer. People don't want to interact with me. I told you session should be interactive. So CSOC table space, the data file is CSOC01.dbf. And this is undo table space. Undo db01.dbf. Users table space, what is the data file? Users01.dbf. So this is what about the data files? I mean db underscore data files. We can see in which table space how many data files are there. In which table space how many data files are there. In which table space how many data files are there. And now the most important one, this column, auto extensible. Is it yes or no for all the data files? No. But it should be yes. It should be yes, actually. It should be yes. For all the data files, I'll show you why. Theory. Right. In the extent management, if you see in the extent management, what is this? Auto extent. We are using local, right? We are not using dictionary. We are using local. Local means uniform. Uniform. And auto. And auto. So we have to use auto. We have to use auto extent on. What is this auto extent on? I'll explain you in a bit of theory part, and then we will, okay, fine. We'll go with the practical first. We'll go with the practical and then we'll go into the theory. A little bit of theory. So, yeah. So this is all completed. $V tablespace, $V, okay, db underscore this, completed. Okay. Now, how to create a tablespace? This is the command to create a tablespace. Okay, now I'll show you how to create a tablespace. Create tablespace. I'm creating one tablespace called ABC data. And I'm giving a data file. Data file slash prod slash SBI slash ORA data slash ABC data 01.dbm. Size 100m. How much is the size that I have given? 100 MB. Am I using auto extensible here? No.
No. No. No. Just I'm creating a table space with one data file. Yes. See what happens. The table space created. Now, if you see the same query, select, table space name, file name, bytes by 1024 auto extensible from. Yeah. You see one more ABC data table space is created with a data file ABC data 01.dbf and it is auto extensible is no. No. Auto extensible is no. What is this auto extensible? I'll tell you. What is this auto extensible? I'll tell you. Okay. First, we'll check whether do we have a user? Do we have a user called ABC? No, we don't have. So what we do now? We can check whether the user is there or not. How to check is describe, or else you can use select username from DBA underscore users. Okay, there is no user. Very good. So what we will do now? What we will do now is listen very carefully. Yesterday I told you that there is a user. There are these data files, right? Now in this topic we are dealing with only three data files. That is system, sysox, users. User. Now see this user. What this user will do? What users will do? Users will create tables. Yes or no? Yes. Now, when user is creating tables, what is this called as? Metadata. Where metadata is stored? System. User started inserting the data into the records into the table. Now, where this records data will be stored? Users. Inside users, the blocks, right? Yes. Fine. Now, I am not using users. Okay. For example, I am assigning a dedicated table space. Called ABC data. ABC data 01.dbf. And the username is ABC. User is ABC. Now, user created a table. What happens when user creates a table? Tell me fast. When user creates a table, two things will happen. What are those? One metadata. It will take one full segment. And allocate that segment to this table. So that in this segment, whatever the extension blocks are there, that will be used only for this table. Yes. Understand? Yes. How to create a user and how to assign a dedicated table space? That I'll teach you now. We have created a table space. If you see, we have created a table space with the name ABC data. Yes? How to assign this table space to the user? First, we'll create a user. Create user ABC. ABC. Identified by ABC 123. Identified by ABC 123. If I give a semicolon, what happens? User will be created. Yes. User will be created, but which table space this user will use? ABC users. See, I'm giving, this is only the command. I'm giving only this command. Create user username identified by password. So if I just create a user like this, which table space this user ABC will use to store the data? It will use user table space to store the data. But I don't want user table space to store the data. I want a dedicated table space for this. So what I'll do, create user username identified by ABC. Default table space ABC data. Understand what I did? Yes.
Yes. At the time of user creation only, I'm assigning a default table space ABC. So what happens is from now, this user will use only this table space. Okay. Understand, right? Yes. After user is created, you people know, grant connect comma resource to ABC. Resource to ABC. Right. So grant is connected. Now we'll take a user session. We'll take one user session. Okay. We'll take one user session. PI. ABC is a username. ABC 123 is a password. Right. Now this session will be in black color so that you people will understand easily. Right. White is DBA session. Black is user session. User session. Now what user will do, as I told you, again, coming back to the basics. Now user is creating a table. What happens again? Repeat. When user is creating a table, what happens? Two things will happen. What are they? Metadata. From the assigned table space, one entire segment will be dedicatedly assigned to the table. Table. So let's create a table now. Let's create a table. Mandagar syntax ready on it to me. End of time waste. Yes, right. Create table EMP. Create table EMP. Employee ID. Number, employee ID, number of 10, okay, comma, employee name, first name was there, employee name, jalo, employee name, okay, comma, salary. The table is created now. See, table is created. If you see, select star from EMP. EMP. Is there any data? Is there any data? No, sir. The table matra mein create hai. So you can describe the table. Describe table EMP. Sorry. Describe table EMP. Semicolon. I think describe EMP, not table. Describe EMP. And then. Yeah. So this is the metadata. It is structure. It is describing the table. And this structure. Is structure can store it in the system 01. So when a table is created, two things will happen. Structure and the metadata will be stored in system table space. And employee table key ABC data 01.dbf low ninchi oka segment dedicate type in. Allocate type in. A segment lo unna extent lo unna blocks eppudu fill avadam start aitayi once user starting the data into the table. Ardhamaina ippudu yes. Now let's insert the data. Let's insert ante user is inserting DBA gal insert into EMP value bracket lo employee ID vachi 1 number ka avasaram ledhu 1 employee name వచ్చి ABC salary వచ్చి 10 semicolon enter one row inserted next employee number is 2 BBB ఇది ఎప్పుడు సింగిల్ కోట్స్ సింగిల్ కోట్స్ లో ఉండాలి నేమ్స్ ఎప్పుడు సింగిల్ కోట్స్ లో ఉండాలి BBS క్యారెక్టర్ ఎంటర్ చేశారు ఇది వచ్చేసి 20 two rows created next employee name is 3 okay and this is CCC salary is 30 okay done now if you select star from start from emp emp see all the three rows are able to I'm able to see the all the three rows okay select star from emp acha 255 characters chana right 255 that's okay set lines 3gb no
So see, I'm able to see one employee number one, AAA, salary 10. Employee number two, BBN. Okay, I have given BBN. Yeah. Okay, BBN, salary 20. CCC, salary 30. So three right. rows are there. I'm able to see the three rows. But if DBA wants to see, DBA Judal and Kukunod, select star from abc.emp. EMP. DBA Ganapada Kledu. There is no commit. Rows. Why? Commit. So the transaction will be committed only if you issue commit. Now anyone can see the, so now user inserted, when user started inserting the data, the blocks slowly started filling. Yes. Now what is the size of ABC data 01.dbf that we have given? 100 MB. If you people see, I have given 100 MB. If you see, I have created table space with ABC data, and the data file size is 100 MB. Understand? 100 MB. Yes. Sir. Yes. So now this data. Now where this data is going and sitting in? Data is going and sitting in. ABC data. 01.dbf. Data file blocks. Antegada? Yes. Now let's insert more and more records. Let's insert more and more records. Insert into EMP. Select star from EMP. And the same duplicate records I used. Select star from EMP. 3 rows. 6 rows. So when it keeps on inserting, what happens? Where this data is going? Tell me. Where these rows are going? The rows are going and sitting in? ABC data. We can create a new file like or we can extend the data Wait, see what user got. Unable to extend table. ABC02.dbf. People not understand. Did I ask you what is the solution? You did not understand my question. What I told, when the complete data file is full, what happens is what I told. I did not ask you the user will get an error. That is the answer. When the data file is completely full, user keeps on inserting the data and the blocks are keeps on filling. The entire data file is completely full now. Now user will get error. What user will do? User will actually copy paste the error and user will create and DBA has to come into the picture. Now what DBA will do? Tell me. Extend the size of the data file. Data file. Which method we will follow in the real time? Adding one more data file. Yes. Yes. So how to add one more data file to the table space? What is the name of table space? ABC data. What is the name of the data file? ABC data 01.dbf is full. Now what we have to do? We have to add ABC data 02.dbf. ABC data 02.dbf. Tablespace. ABC data. How to add? Alter tablespace. ABC data. Add data file. Single quote. ABC data 02.dbf size 100 MB. Now see what I'm doing. Auto extend on. Now for this data file, I'm using auto extend on. We'll see the output. See, for this data file, ABC data 02.dbf auto extend is. Yes. Auto extend is on. Yes. Now what we can do, we can tell the user, hey user,
I have added one more data file. Now you can start inserting, you can come, you can what do you say, you can start inserting the records, you can say. Now again user will start inserting the records, user insert into EMP, again user will start inserting the records. What is the size of, what is the size of the data file that I have given? ABC data 0.1 100 MB. So this ABC data 0.1 of 100 MB is full. So automatically it has thrown the error. Now ABC data 0.2 of also 100 MB will full. Then what happens? It will be extend automatically. Users will get error. Let's see what happens. So you say you're telling like ABC, see, understand me. Kadamainda ABC first the what insert chestunnappudu data insert chestunnappudu ABC data 0.1 of 100 MB kabatti adi full ayipindi. Full ayipothe user ki error ochindi chusama? Yes. Appudu DB em chesadu ABC data 0.2 of inko 100 MB tote add chesadu antena? Yes. So user inka insert chestunnadu records, user inka insert chestunnadu records, appudu ee 100 MB kuda full ayipothe appudu user ki em ostundi? Warning, error. He got the error. But error రావట్లేదు టేబుల్ బట్ ఇక్కడ వి ఆర్ యూజింగ్ ఆటో మెషిన్ ఆటో ఎక్స్టెండెడ్ మెషిన్ చూద్దాం నేనేమో 100 MB కదా యాక్చువల్ సైజ్ ఇచ్చింది 100 MB నా yes అని ఇప్పుడు యాక్చువల్ ఒరిజినల్ సైజ్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఎంత అయింది ఇప్పుడు 220 MB అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది డేటా ఫైల్ అర్థమైందా ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది డేటా ఫైల్ 286 యూజర్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసే కొద్దీ ఆటోమేటిక్ గా డేటా ఫైల్ గ్రో అవుతుంది 320 MB ఆన్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా యూజర్ డేటా ఇన్సర్ట్ చేసే కొద్దీ అది నువ్వు 100 MB ఇచ్చినా కానీ సైజ్ ఆటోమేటిక్ గా గ్రో అవుతూ ఉంది అప్పుడు యూజర్ కి ఎర్రర్ వస్తుందా అర్థమైందా చెప్పింది సో ఇప్పుడు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏబిసి డేటా 0.2 కూడా ఫుల్ అయిపోయింది అనుకో అప్పుడు ఏం చేస్తాం ఆటో ఎక్స్టెన్షన్ కదా అది అవ్వదు కదా ఆటో రే మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ రావాలరా మైండ్ లో దీని సైజ్ ఎంత టోటల్ సైజ్ న్యూ డిబిఎఫ్ క్రియేటెడ్ అట్లా కాదు నేను మళ్ళీ చెప్తాను సో మనము ఫస్ట్ 100 MB తోటి ఒక డేటా ఫైల్ క్రియేట్ చేసాము 100 MB తోటి ఒక డేటా ఫైల్ క్రియేట్ చేసాము ఆ డేటా ఫైల్ 100 MB తో క్రియేట్ చేసాం కానీ ఆటో ఎక్స్టెండ్ ఆన్ పెట్టాం అంటే దాని అర్థం ఏంటంటే 100 MB ఫుల్ అయిపోగానే ఆటోమేటిక్ గా నువ్వు గ్రో అవుతూ ఉండు అని డేటా ఫైల్ చెప్తున్నా అంతేనా యూజర్ కి ఏం ఎర్రర్ రావట్లేదు అది 100 MB ఫుల్ అయిపోయినా కానీ యూజర్ ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ చేస్తూనే ఉన్నాడు రికార్డ్స్ ఇక్కడేమో ఆటోమేటిక్ గా ఇది గ్రో అవుతూనే ఉంది డేటా ఫైల్ గ్రో అవుతూనే ఉంది నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ డేటా ఫైల్ కూడా ఫుల్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి అది అసలు ఎప్పుడు ఫుల్ అవుతుంది ఫుల్ అవ్వదు కదన్న ఎప్పుడు ఫుల్ అవుతుంది అనేది కొంచెం దగ్గరగా ఉంది క్వశ్చన్ కానీ యాక్చువల్ క్వశ్చన్ మీకు మీకు బేస్ వచ్చే కదన్న అది యాక్చువల్ గా డేటా అందరూ అట్లా చేయొచ్చు కదా ఎందుకు చేయొచ్చు కదన్నా ఆటో ఎక్స్టెన్స్ కి లాంగ్ అర్థం కాలే టేబుల్ స్పేస్ ఎంత ఉంటుందన్నా ఒక దాంట్లో ఎంత సైజ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అది హూ ఇస్ ది వన్ ఎంత సైజ్ వరకు అనేది ఎవరు అడిగింది మమత సో ద క్వశ్చన్ షుడ్ బి వాట్ విల్ బి ద మాక్సిమం సైజ్ ఒక డేటా ఫైల్ ఎంత వరకు గ్రో అవ్వగలుగుతుంది ఆటోమేటిక్ గా ఇది క్వశ్చన్ అర్థమైంది గూగుల్ లో ఎత్తికి రేపు నాకు ఆన్సర్ చెప్పండి ఐ విల్ నాట్ టెల్ ద ఆన్సర్ మీరే ఎత్తికి మీకు హోంవర్క్ ఇది హౌ మచ్ సైజ్ ఒక డేటా ఫైల్ ఆటో ఎక్స్టెండ్ ఆన్ పెట్టేసాం కదా ఆటో ఎక్స్టెండ్ ఆన్ పెడితే బాగుంది యాక్చువల్ గా చాలా బాగుంది యూజర్ కి ఎర్రర్ రావట్లేదు హ్యాపీ ప్రతిసారి డిబిఐ వచ్చి డేటా ఫైల్ యాడ్ చేస్తూ కూర్చోలేడు కదా సో డిబిఐ ఇస్ హ్యాపీ ఐ అండర్స్టాండ్ బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక లిమిట్ వరకు గ్రో అయిన తర్వాత ఈ సైజ్ ఫుల్ అయిపోద్ది ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాగో యూజర్ కి ఎర్రర్ వస్తుంది అర్థమైందా ఆటో ఎక్స్టెండ్ ఆన్ పెట్టినా కానీ
ఒక డేటా ఫైల్ కి లిమిట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ఎ డేటా ఫైల్ కెన్ బి గ్రోన్ ఇఫ్ వి ఎనేబుల్ ఆటో ఎక్స్టెండ్ ఆన్. ఇది రేపు మీరు నాకు మీరు గూగుల్లో వెతికి నాకు మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? అంతే, దట్ ఈస్ ద క్లాస్. దట్ ఈస్ అబౌట్ టేబుల్ స్పేస్ ప్రాక్టికల్. అండర్స్టూడ్ గైస్? టేబుల్ స్పేస్ ప్రాక్టికల్ ఫైన్. ఆల్ రైట్, దట్స్ ఇట్ గైస్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్ ది పీపుల్ కెన్ ఆస్క్. Now the question and answer session started for 5 minutes. People can start asking me questions. People who are having background noise can leave immediately. People who are interested and to stay and ask some questions, they can ask. Actually, they can ask questions. Other than that, I have nothing to share. Thank you so much for joining.